వెల్కమ్ టు నైన్ వైబ్స్ న్యూస్. కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాకుండా చివరకు ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేస్తున్నదా? ఐదు రాష్ట్రాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను సునీసితంగా పరిశీలించిన వారు ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మిజోరాంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుగా పోలింగ్ నిర్వహించడం, ఆ తర్వాత కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో పోలింగ్ నిర్వహించడం బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పాలిత తెలంగాణలో అన్నిటికంటే చివరన నవంబర్ 30న పోలింగ్ నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణతో పాటు నాడు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న రాజస్థాన్లో ఇతర రాష్ట్రాల కంటే ముందుగా పోలింగ్ నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణలో పోలింగ్ తేదీ అన్ని రాష్ట్రాల కంటే చివరలో ఉండటాన్ని పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ తరహా షెడ్యూల్ వల్ల బీజేపీ అగ్రనేతలు సంఘ పరివారం ముందుగా తమ రాష్ట్రాల్లో పోలింగ్ ని ముగించుకొని ఆ తరువాత తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మిడతల దండు మాదిరిగా దండయాత్ర చేయడానికి అవకాశం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తో పాటు బీఆర్ఎస్ పాలిత తెలంగాణలో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఆయా రాష్ట్రాలకు సంఘ పరివారాన్ని తరలించేందుకు వీలు కలుగుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ వైబ్స్ న్యూస్.